వెల్కమ్ టు విశ్వ డిజిటల్. వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులందరూ రకరకాల పంటలను వేసుకొని ఉంటారు ఇప్పటికే, కానీ పంటలను పరిరక్షించుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు చేపడతా ఉన్నారు? ముఖ్యంగా వరి కానివ్వండి, మొక్కజొన్న, పసుపు ఇలా రకరకాల పంటల్ని వేసుకునే నేపథ్యంలో మరి పంటల్ని పరిరక్షించుకోవడం కూడా రైతుల బాధ్యత కాబట్టి కమర్పల్లి మండలానికి చెందిన బషీరాబాద్ గ్రామంలోని ఆకుల మోహన్ గారు పాత పద్ధతులను కొత్త రకంగా పరిచయం చేస్తా ఉన్నారు. మరి ఆ పద్ధతులు ఏమిటో, అదేవిధంగా వారు పరిరక్షించుకోవడంలో అంటే ఏదైతే పంటలను కాపాడుకోవడానికి అసలు ఎలాంటి చర్యలను చేపడుతున్నారో ఈ రోజు మనం విశ్వ డిజిటల్ లోని ప్రత్యేక చర్చా కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఆకుల మోహన్ గారిని వెల్కమ్ చేద్దాం. నమస్తే సార్, వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ఇప్పుడు ఏ పంట వేశారు మీ గ్రామంలో? ఇప్పుడు మొక్కజొన్న ఉంది, వరి ఉంది. ముందుగైతే మొక్కజొన్న గురించి, మొక్కజొన్నను పెద్దవాళ్ళు అంటే పందుల నుంచి కాపాడుకోవడానికి ముందు వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే, అక్కడ ఒక ముద్దు పెట్టి అగ్గి రాజేసేవారు, నైట్లో ఉండేవారు. ఇప్పుడు అలా కాదు. ఈ అగ్గి రాజేసిన ముద్దుకు మనం కొన్ని వెంట్రుకలు కానీ బట్ట కానీ పెడితే ఈ స్మెల్కు పందులు రాలేవు, మొదటిది. రెండవది, అందరూ తోటకు సరిగా చీరలు కడుతున్నారు. ఈ చీరలు కట్టడం వల్ల మొత్తం ఒక చీరను కడుతున్నారు. అలా చీరను కడితే లెంత్ తప్పైపోద్ది. మేమేం చేసినామంటే రెండు భాగాలుగా చీరను వేసి రెండు భాగాలను చేసే వరకు డబుల్ అయింది. ఇలా కూడా పందులు రాలేవు. మూడో విషయం ఏంటంటే, ఇప్పుడు మనము పంది నెయ్యి కానీ గంధకం కానీ తోటకు సరి రౌండ్లో చూడతాం ఒక లైన్ డోరి వల్ల. అయితే ఇది ఏం చేస్తా అంటే ఎండకు ఎండిపోతుంది, వర్షానికి రాలిపోతుంది. అలా కాకుండా ఒక మీటర్ బై మీటరు కట్ పీస్ బట్ట కానీ దాన్ని తీసుకొని కొద్దిగా అందులో ముంచి ముడేసి అక్కడక్కడ పెడితే ఆ స్మెల్ తొందరగా వెళ్ళిపోదు, పంట పండే వరకు ఉంటుంది. ప్లస్ ఇవన్నీ చేసినా కానీ వస్తున్నాయి అనుకునే వారికి ఇంకోటి, అయితే మనం రాత్రి వేళలో పటాకులు కొడతారు. ఈ మధ్యన రాత్రి వేళలో పోయి పటాకులు కొడుతూ అది పాము ఉండే ఏది ఉండే, మరీ రాత్రి వేళల్లో కొడితే కూడా ఉంటుంది. మేమేం చేసినామంటే మా ప్రయత్నంగా అయితే మేము అది మస్కుటో కాయలు రౌండ్ ఉండే కాయలను తీసుకెళ్ళాం. 9 గంటలకు దాన్ని ఇంకిచ్చినాం అనుకో, 12 గంటలకు అది పేలుతుంది అగ్గి గల. అయితే మస్కుటో కాయలకి లాస్ట్ చివర్లో మనం అనుకున్న సుతిల్ బాంబ లక్ష్మీ బాంబ కట్టాలి, దాన్ని ఇక్కడ ముట్టిస్తే 2 గంటలు గంటన్నరలో పేలుతుంది. దానివల్ల మనకి ఏం లాభం అంటే, ఆ టైంలో పందులు గిన వచ్చి ఉంటే ఆ సౌండ్కు భయపడిపోయి మళ్ళీ రాలేవు మన తోటలకు. అలా ఇంకోటి, ఈ మధ్యన జీవైరు పెడుతురు, జీవైరు ఓకే, అయితే దానికి కరెంటు పెడుతురు అన్నట్లు. కరెంటు పెడితే దాని ఉద్దేశం ఏంటంటే పందులు చావడానికి. అయితే మనం పంటను కాపాడాల, పందులు చావకుండా పంటను కాపాడాలి. ఎలా అంటే దాని జీవైరును బయట చూడతారు అన్నట్లు, ఒక గజము పంటకు బయట చూడతారు. అయితే దాన్ని మనము లోపల చుట్టాలి, పంటకు లోపల చుడితే కరెంటు పెట్టినా సరే పందులకు తెలుస్తుంది. ఎలా అంటే దాని జీవైరుకు ఆకులు తలిగి, మొక్కజొన్న ఆకులు కానీ వరి ఆకులు కానీ తలిగి అదో స్మెల్ వస్తుంది అన్నట్టు హీట్ అయినప్పుడు. దానివల్ల మనం పంటను కాపాడుకోవచ్చు. ఓకే మోహన్ గారు, మీరు అడవి జంతువుల బారి నుండి పంటల్ని కాపాడుకోవడంలో అనేక కొత్త పద్ధతులను చెప్తా ఉన్నారు కదా, మరి ముఖ్యంగా అడవి పందుల బారి నుండి కూడా చాలా నష్టం అనేది జరుగుతూ ఉంది పంటలకి. మరి ఈ నష్టం జరగకుండా ముఖ్యంగా పందుల బారి నుండి కాపాడుకోవడానికి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు చేపడితే బాగుంటుంది అంటారు? ఈ పందులకు ముందుగా అంటే మనం మన తోటలోకి వచ్చినప్పుడు భయాన్ని చూపించాలి. భయం ఏదో విధంగా అది వస్తారే, వాళ్ళ పంటలకు వెళ్తే మనకు హాని ఉందని భయాన్ని చూపించాలి ముందుగా. అదే ఆ భయంను చూపించినామంటే అవి ఆటోమేటిక్గా రాలేవు. అదే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం కదా, కరెంటు అన్నది ఆ స్మెల్ ద్వారా రాలేవు, ఈ పంది నెయ్యి ద్వారా రాలేవు, ఈ చీరల వల్ల రాలేవు. ఇది మేము చేసే ప్రయత్నం ఏంటంటే, ఇది మన మస్కుటో కాయలతోనైతే సక్సెస్, మేము ఆల్రెడీ మా విలేజ్లో సక్సెస్ అయింది. ఎందుకంటే ఇవి ఆల్రెడీ పందులు వచ్చిన టైంకు ఇవి పేలుతా అన్నట్టు, ఎవరు మనము తోటలాగానే ఎవరు ఉండం కదా, అంటూ ఆటోమేటిక్గా వచ్చేవారికి పేలేవారికి సౌండ్కు భయపడి ఒక్కసారి భయపడ్డా అంటే మళ్ళీ రాలేవు. ఓకే, మరి కోతులు అనేటివి ఈ రోజుల్లో చాలా సార్లు వస్తూ ఉన్నాయి, మరి కోతులు వచ్చేసి పంట నష్టం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంది, మరి కోతుల బారి నుండి కాపాడుకోవడానికి పంటల్ని కాపాడడానికి ఎలాంటి చర్యలు చేపడదు? కోతుల బారి నుండి అంటే నిరంతరము మనిషి అయితే ఉండాలి ఒక కావలికి, కానీ మనిషి ఉండక కొద్ది కొన్ని టైంలలో అటు ఇటు వెళ్ళినా రాలేక వేరే వాళ్ళకి వెళ్ళడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తాం మేము కూడా. అయితే మేము చేసిన ప్రయత్నాలు ఏంటి అంటే,
మనము ఇప్పుడు మేము చేసే ప్రయత్నాలు ఏవైనా కానీ ఖర్చు లేకుండా చేసే ప్రయత్నాలు, కొందరు పెద్ద పెద్ద ఖర్చులతో చేసే ప్రయత్నాలు వేరే ఉన్నాయి, మేము చేసే ప్రయత్నాలు ఏంటంటే ఖర్చు లేకుండా. అయితే మనము వాడి వదిలేసిన బోయిలు వాళ్ళ దగ్గర ఉన్న వలను తీసుకొచ్చి తోటకు సరిగా చుట్టాలి. అది చుడితే ఏం చేస్తున్నాయంటే కొన్ని ఈ మధ్యన కోతులు మనుషుల్లాగా ఫాస్ట్ ఉన్నాయి, కట్ చేసి వెళ్ళడము, జంప్ చేసి వెళ్ళడము కొన్ని చేస్తున్నాయి. అయితే అలా జంప్ చేయకుండా కట్ చేయడానికి వెళ్ళకుండా మేము చేసే ప్రయత్నం ఏంటంటే అనప చెట్లు పెట్టినాం అన్నట్లు. ఈ సరౌండ్ల వల ఎట్లా పెట్టినాము జాలి, దానికి సరౌండ్ మొత్తం అనప చెట్లు పెట్టినాము. ఈ అనప చెట్ల వల్ల కోతులు అసలే రాలేవు, పంటను మ్యాక్సిమం 100 to 100 మేము కాపాడుకున్నాం కోతుల ద్వారా. అయితే దాని స్మెల్లు అన్నది మన కోతులకు పడది, గులగుల పెడుతుంది. ఈ అనప చెట్లు అన్నది పూర్వీకులు చేసిన ప్రయత్నమే, కాకపోతే మనం చేసినాం ఏంటంటే వలకు పెట్టడం, అంటే వల ఎంత జంప్ అయినా కానీ ఎగురలేదు. దాని ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేసినాము, 100 to 100 success. ఇంకోటి ఇప్పుడు కొందరు అంటారు ఏవో ఒంటరి కోతి ఉన్నది అది మనిషి ఉండగానే తింటుంది అని. ఆ కోతికి కూడా మనం భయాన్ని చూపించాలి. ఎక్కడికి ఒక్కసారి భయం చూపించినామా మన తోటలకు రావు. భయాలు చూపించే పద్ధతులు కూడా ఉన్నాయి. అది వస్తుందంటే మనం కూడా సీక్రెట్గా కూర్చుండి అది వచ్చే టైంకు ఏదో చేయడము. ఇప్పుడు ఈ మధ్యన ఒకటి ఎయిర్ గన్ కూడా ఉంది, అంటే మనకు అందుబాటులో లేదు, దాని ద్వారా కూడా భయాన్ని చూపించవచ్చు. ఏ జంతువుకైనా ఏదైనా ముందుగా మనం భయాన్ని చూపించాలా, మనం పంటను కాపాడాలంటే. ఆ భయాన్ని చూస్తే నెక్స్ట్ మళ్ళీ రాలేవు. ఓకే మోహన్ గారు, మీరు చెప్పండి, ఏదైతే ఇప్పటి వరకు మీరు చెప్పినట్టుగా అడవి పందులు కానివ్వండి, అదే కోతులు కానివ్వండి, ఇవన్నీ కాకుండా ముఖ్యంగా మరొక ఇబ్బంది ఏంటంటే పక్షులతో కూడా రైతులకు చాలా ఇబ్బంది. ఎందుకంటే అవి ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి పంట నష్టం చేసి మళ్ళీ ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. ఇలాంటి పక్షుల బారి నుండి పంటల్ని కాపాడాలంటే ఏం చేయాలంటారు? ఈ పక్షులు కూడా ఈ రోజులలో బాగా పంట నష్టం చేయడానికి అవి కూడా ఉన్నాయి. అయితే వీటిని కాపాడాలంటే మనము బెదురు అంటారు కదా, మన బెదురు అంటే ప్లాస్టిక్ కాయిదలు కట్టడం. ఆ ప్లాస్టిక్ కాయిదలు కట్టడం వల్ల పలపల సప్పుడు వస్తాయి. ప్లస్ ఇంకోటి మన పార్టీలకు సంబంధించిన జెండాలు ఉంటాయి కదా, యూ వాడి వదిలేసినాయి, వాటిని కూడా చుట్టడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అంత వేసినా ఇంకా వస్తున్నాయి అంటే మనము ఏ పంట అనేది వాలుతున్నదో ఆ పంటకు మనము ఇట్లా ఉరి తాడులాగా ఒక తాడును కట్టి పెట్టాలి పంటను. ఒకవేళ కాలు ఇరికే తందుకు చేతులు దాని అంటే దాని తల ఇరికేదానికి అలా ప్లాన్ చేసి పెట్టాలి. ఎందుకంటే దాని భయం మన పంటలకు వస్తుందంటే దానికి ప్రాణహాని ఉందని భయం మనం సృష్టించాలి. అలా సృష్టించినప్పుడే అది మన దగ్గర రాలేదు. దీనివల్ల నేను యూజ్ చేసిన దీనివల్ల ఒక్కటి మన ఉరితారులో పడ్డదనుకో ఆ 4 భయపడిపోయినాయి, మా పంటలకు రాలేదు అప్పటి నుంచి. ఈ ప్రయత్నం వల్ల మేము సక్సెస్ అయినాం. ఓకే, మరి ఎలుకలతో కూడా పంట నష్టం ఎక్కువగా అవుతా ఉంటుంది, మరి ఎలుకల బారి నుండి పంటలను కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఏం పద్ధతులు వాడతా? ఎలుకలకు అంటే ముందుగా మన పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. ఒడ్డు గట్టును కానీ ఒడ్డును కానీ శుభ్రంగా ఉంచాలి. శుభ్రంగా ఉంచితే ఎలుకలు తక్కువ. అయినా వస్తున్నాయంటే పూర్వీకులు సాగర్ మట్టలు పెట్టేవాళ్ళు, ఇదేంటంటే పాములాగా ఉంటాయని. అయితే ఇప్పుడు సాగర్ మట్టలకు ఇవన్నిటికి భయపడలేవు. కాకపోతే మేము చేసినాం ఏంటంటే గుళకలు చల్లడం. ఆ గుళకలు చల్లినా పని చేస్తలేవంటే 4G గుళకలు మనము మొక్కల కానీ నూకల కానీ పెట్టినట్లయితే మనం పంట ఎక్కడ తింటుందో అక్కడ లైట్గా ఒక పేపర్లో కానీ పెట్టినట్లయితే తిని చనిపోతాయి. దీనివల్ల మనం పంటను కాపాడుకోగలుగుతాం. ఓకే మోహన్ గారు, మీరు ఇన్ని రకాల పద్ధతులను అవలంబిస్తూ ఉండి పంటలను పండిస్తూ ఉన్నారు, ఫైనల్గా మరి పంట చేతికొచ్చిన తర్వాత మరి మీరు పంటను అమ్మడం ఏ విధంగా చేస్తూ ఉన్నారు మీ గ్రామవాసులు అందరూ కలిసి? గ్రామం అంటే ఇప్పటికీ పంటను అమ్మాలంటే దళారుల దగ్గరికి వెళ్ళడం అవుతుంది. అయితే నేనేం చేస్తున్నా అంటే కొద్దిగా నేను దళారు దగ్గరికి వ్యవస్థకు తక్కువ చేసి ఇప్పుడు వరి కానీ నేను స్వయంగా రైస్ చేసి అమ్మగలుగుతా. అయితే ఇది అంతా నాకు నేను అమ్మడానికి కారణం అంటే నాకు నిల్వ చేసుకునే ప్లస్ ఉంది. అయితే ఈ ప్రభుత్వం కానీ ఏం చేయాలంటే దళారుల వల్ల రైతులు నష్టపోకుండా ఉండడానికి ఆరబెట్టడానికి కళ్ళాలు కావాలి. కళ్ళాలు నిల్వ చేయడానికి గోదాములు ఉంటే దళారి వ్యవస్థను మ్యాక్సిమం అయితే నిర్మూలించవచ్చు. ఓకే, ఇక ఫైనల్ గా విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ ఈ కొత్త కొత్త పద్ధతులు అంటే ఇవన్నీ పాత పద్ధతుల్లో మీరు కొంచెం మోడిఫై చేసుకుంటూ ముందుకు తీసుకొస్తా ఉన్నారు కదా, ఇంకా ఎలాంటి పద్ధతులతో ముందుకు వెళ్తే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరూ ఇంకా ఎక్కువగా పంటలను పరిరక్షించుకోవచ్చు అంటారు, మీరు ఇచ్చే సందేశం?
అంటే నేను ఇంతవరకు చెప్పింది ఏమన్నా అంటే డబ్బు ఖర్చు కాకుండా పంటను కాపాడే ప్రయత్నం నేను చెప్పాను. అయితే ఇప్పుడు సోలార్ మైక్ సెట్లు వచ్చినాయి పంటను కాపాడుకోవడానికి. ఆ సోలార్ మైక్ సెట్లు అంటే దాదాపు ఒక ఎకరానికి 20-25 వేల వరకు ఉంటుంది. అయితే చిన్న సన్నకారు రైతులు 20-25 వేలు పెట్టి పంటను కాపాడుకోలేరు, పెద్దవాళ్ళు చేస్తున్నారు. ప్లస్ ఇంకా సోలార్ మన సోలారు కరెంట్ జాలి పెట్టి పెట్టే దానికి కూడా ఒక యూనిట్కు 20 వేల దాకా ఉంటుంది. ఇదంటే ఇది చేసేది పెద్ద రైతులు, ఈ మైక్ సిస్టమ్ కానీ ఇది పెద్ద రైతులు. నేను చేసినది అంటే డబ్బు ఖర్చు కాకుండా పంటను ఎట్లా కాపాడుకోవడం, ఈ బీర్ చీసాలు కట్టడం కానీ, అక్కడక్కడ పల్లెలు కట్టడం కానీ, లైట్లు వెలిగించడం కానీ చేసే ప్రయత్నాలు. ఇవన్నిటికన్నా ఎక్కువ సక్సెస్ అయింది ఏంటంటే మస్కుడో కాయలకు అది ఒక 2 గంటలు కాలుతుంది. ఆ 2 గంటలకు మనం చివరిలో మనం ఒక సుతిల్ బాంబు లాంటి పెద్ద బాంబును పెట్టేసి పంటలు పెట్టినామనుకో, పందులు వచ్చి కరెక్ట్ మన పంటలకు అచ్చుడికి అది పేలుతుంది సౌండ్ లేకుండా. అలా పేలినప్పుడు ఖచ్చితంగా పందులు భయపడి మన పంటలకే రాలేవు, కొన్ని ఒక సంవత్సరం మా ఏరియాకే రాలేవు. అలాంటి దీని వల్ల నేను సక్సెస్ అయినాను. ఓకే మోహన్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా రైతులందరికీ చాలా చక్కటి అంశాలను విశ్లేషించినందుకు రైతుల తరపున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాము. సో వ్యూవర్స్, చూసారు కదా ఆకుల మోహన్ గారు ఏదైతే చెప్పినట్టుగా అనేక పద్ధతులు, ఇవన్నీ మన పూర్వీకులు పాటించిన పద్ధతులని మీరు కొంచెం మాడిఫై చేసి మరీ మళ్ళీ తీసుకొని రావడం జరిగింది కదా. ఇలాంటి పద్ధతులన్నీ మీకు హెల్ప్ అవుతాయని ఈ రోజు మేము విశ్వాసం తరఫున ప్రత్యేకంగా చర్చా కార్యక్రమం ద్వారా మీకు అందించడం అనేది జరుగుతూ ఉంది. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వాసం.